नमस्ते तेलुगुवारी मन साक्षी साक्षी टीवी की स्वागत वेलकम टू दिस वीक्स एडिशन ऑफ दिल्से नंदमूरी अंदगाड़िनी साक्षात्तु अक्षराला कोंगुन मुड़िवेसुकुन्न नरसरावपेट नल्लपिल्लामे साधारण लेक्चरर गा तन प्रस्थानानी मोदलुपेट्टी आ तर्वात नंदमूरी तारक रामाराव सतीमणिगा तेलुगुदेशं पार्टी राजकीयाल्लो కీలక చక్రం తిప్పింది ఈమె అని అందరూ భావిస్తూ ఉంటారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అంతకుముందు ఆమె జీవితంలో చోటు చేసుకున్న కీలక మలుపులపై ఇవాల్టి దిల్సే. డాక్టర్ లక్ష్మీ పార్వతి గారు నమస్కారం అండి. సాక్షి దిల్సేకి స్వాగతం. ఓకే, మీ జీవితంలో నరకాసురుడు ఎవరు ఉన్నారు? ఎందుకు లేదు, నరకాసురుడు ఉన్నాడుగా. నారాసురుడనే నరకాసురుడు మా జీవితంలో ప్రవేశించి తెలుగుదేశం అనేటువంటి రాజ్యంలో చీకటిని తీసుకొచ్చి అనేక రకాలైన బాధలు పెట్టాడు. ఆ నారాసుర సంహారం కోసమే ఫైటింగ్ చేస్తూ ఉన్నాను. ఇంకా సంహారం కొనసాగుతుందంటారే? ఆ కొనసాగుతూనే ఉంది. లక్ష్మీపర్వతి గారు, ఇప్పుడు ప్రస్తుతం మీరు ఒక విధంగా చూస్తే చాలా ఒంటరి జీవితం. వెనక్కి తిరిగి గతాన్ని తలుచుకుంటే ఎలాంటి భావోద్వేగం కలుగుతుంది? ఇంకా బాధ మిగిలిందా బాగా, లేక అక్కడక్కడ తీపి జ్ఞాపకాలు కూడా గుర్తొస్తుంటాయి? నిజం చెప్పాలంటే ఆ తీపి జ్ఞాపకాలే లేకపోతే మనము బ్రతకలేం కూడా. అస్సలు ఎప్పుడూ బాధలు అయితే ఆరోగ్యం పాడైపోతుంది, మనస్సు సరిగ్గా పనిచేయదు. అందువలన ఆ బాధను జయించేటువంటి ఒక సంతోషాన్ని ఎప్పుడు మన మనస్సులో మనం ప్రతిష్ఠించుకోవాలి. అవి ఎప్పుడంటే గతాలనే జ్ఞాపకాలే. గత జ్ఞాపకాలు అవి నీడల్లాగానూ ఉంటాయి, అదేవిధంగా ఆ జ్ఞాపకాలు మనకి వృక్షాల్లాగానూ ఆశ్రయిస్తుంటాయి. ఆ విధంగా నేను ఆయన అనేటువంటి ఆ జ్ఞాపకం, ఆయనతో గడిపిన ఆ మధురమైన క్షణాలు, అవన్నీ కూడా ఎప్పుడూ నేను స్మృతిలో తెచ్చుకుంటూ ఉంటాను. ఇప్పటికి కూడా నాకు గుర్తొచ్చిన పాయింట్లలో నేను డైరీలాగా ఆయనతో గడిపి రాస్తూనే ఉన్నాను. నేను ఇంకా రాస్తూనే ఉన్నాను. ఎస్, ఇప్పుడు ఈ మధ్యకాలంలో గుర్తొచ్చిన ఒకటి రెండు అనుభవాల్ని మాతో సాక్షితో పంచుకోగలుగుతారా? ఆ తప్పనిసరిగా. నేను మొట్టమొదట ఆయన కలిసినప్పుడు నేను చాలా వీరాభిమాని ఆయనకి. చిన్నప్పటి నుంచి అసలు పువ్వు ఆయన ఫోటో దగ్గర పెట్టి దండం పెట్టుకొని స్కూల్కి వెళ్ళటం నా దినచర్య. అది అంత దేవుడు మాకు మా ఇంట్లో. అందుకే ఆయన ఫస్ట్ కలిసినప్పుడు కూడా నేను స్వామి అని పిలిచాను తప్ప అందరిలాగా అన్నగారు అని పిలవలేదు. నేను స్వామి అని పిలిచే, స్వామి అంటే దేవుడు మా దృష్టిలో. సో మీరే ఆయన్ని ప్రేమించారా, ఆయన మిమ్మల్ని ప్రేమించారా? మీ దృష్టిలో ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఇద్దరు ప్రేమించుకున్నారా? మా ప్రేమ గాథకు వస్తే నా ప్రేమ అనేది మొదటి నుంచి ఉంది. అంటే మొదటి నుంచి అంటే నాకు టీనేజ్ వచ్చిన తర్వాత మొట్టమొదట నా కలల్లో రాకుమారుడు ఎవరంటే ఎన్టీఆరే. అప్పుడు మా టీనేజ్లో ఇది పిడుగురాముడు సినిమా చూసాము. పిడుగురాముడు సినిమాలో ఒక ఘట్టం ఎప్పటికీ మర్చిపోలేను. ఇవన్నీ కూడా ఆమె ఎల్విజి లక్ష్మి డాన్స్ చేస్తూ రారా కౌగిలి చేర రారా దొర అని ఒక పాట ఉంది. అందులో ఆ పాట పాడేటప్పుడు ఆ ఎన్టీఆర్ గారి రూపం, ఆయన ఇలా చేతులు కట్టుకుని గంభీరంగా అడుగులు వేస్తుంటే నడకలో కొదమ సింగపు అడుగులున్న మొనగాడ. సాహిత్యం కూడా సాకి, మేనిలో పసిడివన్నెలున్న చిన్నవాడ, రెండు ఆయనకు సంబంధించినయే. ఆ టైంలో ఆయన యాక్షన్ ఎంత, అసలు ఆ రూపం ఎట్లా ముద్రితమైపోయిందంటే మనసులో. ఏదో అన్నట్టు రాజముద్ర కనుక లేఖ మీద రాజముద్ర వేస్తే ఎట్లా ఉండిపోతుందో స్టాండర్డ్గా ప్రభుత్వం స్టాంపు, ఆ విధంగా మనస్సులో అదొక రాజముద్రలాగా మిగిలిపోయింది నాకు. మీ పరిచయం ఎలా కొనసాగింది? ఆయన పార్టీ పెట్టినప్పుడు 82లో ఇక వీరాభిమాన్ ఫస్ట్ జాయిన్ అయ్యాను. నేను తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి మెంబర్షిప్ తీసుకుంది నేను. బహుశా నేనేమో తెనాలో అక్కడ తీసుకున్న తర్వాత ఆయన వస్తున్నారన్నారు. ప్రక్కనే మేమున్న ఇంటికి పక్కనే లక్ష్మీ టాకీస్ అనుకుంటాను, దాంట్లో ఎన్టీఆర్ గారు మీటింగ్ పెట్టారు. ఒక పోయిటరీ రాసుకెళ్ళాను నేను. అది ఒక తెలుగుదేశం పార్టీ అనేది ఒక నూతన సందేశం అంటూ దాంట్లో రాసుకెళ్ళా. ఇక ఒక పక్క ఉణిగిపోతున్నాయి చేతులు, ఆయన ఎప్పుడు వస్తారా అని కళ్ళు ఎదురు చూస్తూ ఉన్నాయి. అంతకంటే మనస్సు ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది. ఎక్కడో ఉన్న ఆయన దగ్గర రిసీవ్ చేసుకొని తీసుకురావడానికి ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా బాబు గుర్తు వస్తానే ఉన్నాడు. మధ్య మధ్య నా పాలే ఇస్తున్నాను నా బిడ్డకి. అమ్మందులే సంఘర్షణ కానీ గిల్ట్ కానీ ఏమీ లేదా మీకు? అంటే అయ్యో బాబును వదిలేసి వచ్చాను ఉంది ఫీలింగ్ అయితే లోపల బాబు అనేది ఉంది. కానీ ఒక పూటేగా నేను అదే అనుకున్నాను. ఒక పూటే అమ్మ ఉంది, కొంచెం ఏదో పాలు పడుతుందిలే కొంచెం అని అనుకున్నాను. ఇక నాలుగో ఐదింటికో వచ్చేసారు వచ్చేసారన్నారు. ఆయన వచ్చారు అన్నదాకా అందరూ కాస్త ప్రశాంతంగా కూర్చున్నాం, ఇబ్బంది ఏం లేదు. వచ్చారన్నాక సీన్ మారిపోయింది. ఇక
సరే అక్కడ వచ్చారు ఆ జనం మధ్యలో నుంచే నా చేయిపోయి ఆయన కాళ్ళు పట్టుకున్నాను అంతవరకు ఎట్లా ఉన్నాయి ఉక్కులాగా ఉన్నాయి ఆ పాద కాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉంది బాడీ ఇంకా తర్వాత అనౌన్స్ చేస్తున్నారు లక్ష్మీపార్తి గారు కవిత చదువుతారని మొత్తానికి అనౌన్స్ చేశారు ఎక్కడ చదువుతామో అసలు హోరెత్తిపోతుంది ఏమి ఏం మాట్లాడుతున్నామో తెలియట్లేదు ఇంకా అది లాభం లేదులే అని చెప్పి తీసుకెళ్ళి నన్ను అక్కడ డయాస్ మీద తీసుకెళ్ళమని అక్కడ రిక్వెస్ట్ చేసి పాపం ఎవరో తీసుకెళ్ళారు తీసుకెళ్ళాక ఆయన చేతిలో ఇది పెట్టాను రెస్పెక్ట్ ఏంటంటే తీసి జేబులో పెట్టుకున్నారు తడిసి ముద్దైపోయిన పేపర్ను కూడా ఇక అసలు ఏమైనా చెప్దామంటే అసలు ఆ హోరున మా వాయిస్ ఏమీ వినపట్లేదు ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్ మీ పరిచయం ప్రణయంగా మారడానికి దారితీసిన ఎగ్జాక్ట్ సంఘటన ఏమిటి ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా నా అమ్మ ఉపన్యాసం ఏర్పాటు చేశారు ఏపీ భవన్ వాళ్ళు ఎన్టీఆర్ గారు చేసే సన్మానం అంటే ఇక చూడు చెప్పలేని ఆనందం నిద్ర పట్టి చావదు తిండి సహించదు ఇంకా కెమెరా వాడు తీసుకొని పెద్ద ఫోటో తీద్దామని వెళ్ళాను ఆయన రాజీవ్ గాంధీ గారిని కలవటానికి బయటకు వస్తున్నారన్నారు ఆయన బయటకు వచ్చారు సేమ్ పరిస్థితి నా చేతిలో కెమెరా కింద పడిపోయింది నేను వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోయాను ఇక చూస్తే ఇక అంతే మైమర్చిపోయి మళ్ళీ ఒకటే ఏడుపు ఎందుకో తెలియదు ఏడుస్తున్నాను కాళ్ళ మీద పడి పురుష రూపం అంటూ నా మనసులో ప్రతిష్ఠితమైంది ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి కూడా క్షమించాలి ఇలా అడుగుతున్నాడు మరి వివాహం మీరు చేసుకుంటున్నప్పుడు అప్పట్లో మీకేమి సంఘర్షణ కలగలేదా మీకు అది నా వివాహమే ఒక పెద్ద విషాద కావ్యం అది చెప్పాలంటే అది ఏ స్త్రీకి జరగకూడని విధానంలో జరిగింది ఆ వివాహం అందుకనే దాన్ని నేనేమి ఎప్పుడూ ప్రస్తావించదలుచుకోలేదు ఎందుకంటే అతని అదేదో నేను కోరి చేసుకున్న పెళ్లి కాదు బలవంతమైన ఒక పరిస్థితుల్లో చేసుకోవాల్సి వచ్చింది చెప్పాను కదా అసలు ఫస్ట్ లవ్ కానీ ఒక ఫస్ట్ రూపం కానీ అది ఉంటే అది ఎన్టీఆరే మన జీవితంలో ఫస్ట్ అండ్ లాస్ట్. ఏ క్షణంలో మీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని ఒకరికొకరు చెప్పుకున్నారు లేక మీ పట్ల ఆయనకి ఇలాంటి ఒక భావన కలిగిందని మీకు తెలిసింది? ఢిల్లీలో మా ఫస్ట్ సమావేశం అనేది దగ్గరగా చూడటం వల్ల ఈమె బాగా మాట్లాడుతుంది ఈమె మంచి ఉపన్యాసకురాలనేటువంటిది ఆయనకి అర్థమైంది. తర్వాత మహానాడు అప్పటికి ఇంకా 6 నెలల తర్వాత ఏమో వస్తే గుర్తుపెట్టేశారు మీరు లక్ష్మీపార్తి గారు కదూ అని అడిగారు నన్ను. ఎంత వండర్ అంటే ఆ మెమరీ అద్భుతమైన మెమరీ అయింది. ఇంకా నేను టైం అడిగాను ఇంటికి రమ్మన్నారు మేము వెళ్ళాము 11 గంటలకు ఏమి ఇచ్చారు టైం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక ఆ రోజు గంట సేపు కూర్చోబెట్టి మాట్లాడారు. ఇక ఆ విధంగా ఫస్ట్ మాకు ఎన్టీఆర్ గారు నా పట్ల ఒక సహృదయత అంటే మంచి పరిచయం జరిగింది మా ఇద్దరి మధ్య. ఒక మంచి ఒపీనియన్ నా పట్ల ఏర్పడింది ఆయనకి. ఎంఫిల్ జాయిన్ అయినప్పుడు పక్కనే వాళ్ళ అబిట్స్ మాదేమో ఆంధ్ర సరస్వతి పరిషత్తులో ఉండేది మా డిపార్ట్మెంట్ కంపేర్ టు స్టడీస్ అందుకని అక్కడి నుంచి మధ్యాహ్నం అన్నం తినగానే వాళ్ళ ఇంటికి పరిగెత్తేదాన్ని. ఇంకా ఆయన టైం ఉంటే నాతో స్పెండ్ చేసేవారు కాసేపు కూర్చొని మాట్లాడి ఏం సబ్జెక్టు ఏంటని రోజు డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. దానికంటే కూడా ఆయన నా విద్వత్తుని ఎక్కువగా అభిమానించారు దాన్ని చాలా ఇష్టపడేవారు. పార్టీ రూపం కాదు నాకు ఆ రూపానికంటే కూడా అతీతం. అట్లా అనుకుంటే నేను వివాహం చేసుకునే నాటి 70 సంవత్సరాల వయసు అప్పటి రూపానికి ఇప్పుడు రూపానికి తేడా ఉంటుంది కదా. కానీ నాకు ఎప్పుడు ఒకటిగానే ఉన్నారు ప్రేమ అనేది అట్లా ఉంటుంది. అది నిజమైనటువంటి భక్తి ప్రేమ వయసును దాటి తర్వాత రూపాన్ని దాటి ప్రేమిస్తుంది. అందువలన అక్కడ గుణం తప్ప రూపం కాదు ప్రధానం అనేది. ఆ విధంగా నేను ఆయన ప్రేమించాను. ఆయన కూడా ఒక విధంగా ఆయన కావాలనుకుంటే కోట్లాది మంది క్యూలో నిలబడతారు. చాలామంది హీరోయిన్లతో ఆయన నటించారు. మామూలు కాదు అసలు ఎంత ఈ వయసులో కూడా ఆయన కావాలనుకుంటే చిన్నపిల్లలే వచ్చి పెళ్లి చేసుకుంటారు. కానీ ఆయన కూడా నన్ను ప్రేమించారు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఆ ఒక్క క్షణం కోసం మీరు ఐ మీన్ మీ ఇద్దరు ఇష్టపడుతున్నారు ఈ విధంగా ఇష్టపడుతున్నారని తెలిసిన ఆ క్షణం అది ఎలా బయటపడింది మీకు? అది అంటే అంతర్లీనంగా నాకెప్పుడు ఒక భక్తి దేవుడి కంటే కూడా ఎక్కువ నా దృష్టిలో ఆయన. ఆయన పుట్టినరోజు ఆ తెల్లవారుజాము 2 గంటలకి ఆ పక్కనే కృష్ణానదిలో మునిగేసి ఆ బారు జుట్టు అంతా ఇలా వేలాడేసుకొని తడిసిన బట్టలతో పూలు పండ్లు తీసుకొని తెల్లవారుజాము గుడికి వెళతామే మనము భక్తిగా అట్లా ఆయన కుటీరం దగ్గరికి వెళ్ళి అక్కడ విజయవాడలో ఎంత భక్తి అసలు అది ఇక పాదాలకు వెళ్ళి నా తలకాయ పెట్టి పాదాల మీద కాసేపు అట్లాగే ఉండిపోయానమాట. ఇక అసలు భగవంతుని దర్శిస్తున్నట్టే. కానీ మీరాబాయి మీరు మీరు పోల్చారు కాబట్టి మీరాబాయి కానీ రాధకున్న ప్రేమ కృష్ణుడి పట్ల కానీ వారు అంతిమంగా వాళ్ళు పొందగలిగారా పొందలేకపోయారు కృష్ణుడిని కానీ
వాళ్ళు తలచిన దైవాన్ని కానీ మీరు పొందగలిగారు. అదే నేను పొందగలిగాను. బహుశా నేను అనుకోవటం ఆ జన్మలో ఆ శాపాలు వాళ్ళకు ఉన్నాయి, ఈ జన్మలో తీరిపోయి నన్ను ఆయన ఆ శాపం తీరింది కనుక మ్యారేజ్ చేసుకు పెళ్లి చేసుకోగలిగారు. 89 ఆయన గవర్నమెంట్ పోయింది, 91లో నా ఎంఫిల్ కంప్లీట్ అయిపోయింది. 90 కంప్లీట్ అయిపోయింది. ఆ గవర్నమెంట్ పోయినప్పుడు నేను ఆయన పలకరించాలనుకున్నాను. ఓదార్చడానికి వెళ్ళారు? వెళ్ళాను. సరే నేను వెళితే ఎన్టీఆర్ గారు ఎవరో ఎవరో వస్తున్నారు పోతున్నారు, ఎవరు నా గురించి ఆయనకి చెప్పిన వాళ్ళు లేరు. కలాగి నిలబడున్నా ఎవరో 4 గంటలకి పాప మా ఉదయం వచ్చారు, లక్ష్మీభారతి గారు మీకోసం వెయిట్ చేస్తున్నారని అప్పుడు చెప్పారట. వెళ్ళి చెప్తే ఇక రమ్మన్నారు ఆయన. ఇంక వెళ్ళా. వెళ్ళి పోయి కాళ్ళకి నమస్కారం చేసి కుర్చీ చూపించారు, కూర్చోండి అని. నేను ఎప్పుడు ఆయన ముందు కుర్చీలో కూర్చోలేదు, నేల మీద కూర్చుంటాను. నేను క్రింద నేల మీద కూర్చున్నాను. నేను ఏంటి లక్ష్మీభారతి గారు ఎలా ఉన్నారు బాగున్నారా అని నన్ను కుసలు ప్రశ్నలు వేస్తున్నారు. నేను ఒక్కటే అన్నాను, స్వామి మీతో 2 నిమిషాలు మాట్లాడచ్చా అన్నాను. మాట్లాడండి అన్నారు. మీకు నేను చెప్పే పాటి దాన్ని కాదు, ఇవన్నీ మీరు ఎన్నో చూశారు, జయాలు అపజయాలు అన్నీ కూడా, ఏది శాశ్వతం కాదు, ఇట్ షెల్ బి పాస్టివే. అందువల్ల మీరు ఈ ఓటమిని మరొకసారి విజయానికి నాందిగా తీసుకోండి మీరు అని చెప్పారు. చెప్పాను నేను నాందిగా. ఎంత నచ్చినాయి అంటే ఆ మాటలు, అప్పటికప్పుడు మొహం వికసించింది ఆయనకి. దానికి ఆయనకి ఎంత సంతోషం వేసిందండి. చాలా మంచి మాటలు చెప్పారు మీరు, చాలా చాలా. నాకు వెంటనే మనసంతా రిలాక్స్ అయిపోయింది. అన్నాక మీరు ఎప్పుడు వచ్చారన్నారు. అప్పుడు చెప్పి నేను ఉదయమే వచ్చాను స్వామితో. మరి ఎక్కడున్నారు అన్నారు. ఇక్కడ బయటే ఉన్నాను నేనంటే అప్పుడు ఇక కేకలేశారు ఆయన అక్కడ వాళ్ళని పిలిచి. ఇంకప్పుడు నేను ఎంఫిల్ అయిపోయి ఇంక వెళ్ళిపోతూ మళ్ళీ ఒకసారి కలిశాను నేను. అప్పుడు అబిడ్స్లో కలిశాను. స్వామి నాకు మీ చరిత్ర రాయాలని ఉంది, నాకు పర్మిషన్ ఇస్తారా అని అడిగి అప్పుడు అడిగాను నేను. ఎందుకంటే నేను అంతకుముందే ఎప్పుడో అసలు నిమ్మకూరు వెళ్ళి చాలా వాళ్ళ బంధువులు చెప్పిన మెటీరియల్ అంతా నేను సేకరించుకొచ్చాను. ఎప్పుడో రాయాలని నాకు తప్పననమాట ఆయన జీవిత చరిత్ర రాయాలని. అంటే నెత్తి మీద ఒకటేసారనమాట తమాషాగా, నువ్వు రాస్తావు, నువ్వు ఎంత నీ నా చరిత్ర ఎంత, అది ఒక ఓషను, నీకు అనుభవం ఏది, అంత రాయటం అంటే అంత సాధ్యం అనుకున్నావా అన్నారు. నిర్మోహమాటంగానే మాట్లాడతారు కొన్ని విషయాలు. అలాగే ఫస్ట్ నేను ఆయన్ని పర్సనల్గా కలిసినప్పుడు ఒక పాయింట్ మర్చిపోయాను నేను. ఇది బిగినింగ్ ఢిల్లీ తర్వాత కలిసినప్పుడు ఆయన కలిసినప్పుడు ఒక్క మాట చెప్పాను, స్వామి మీ గురించి నేను టీనేజ్లో ఒక రాసుకున్న చిన్న పొయిట్రీ ఉంది చెప్పమంటారా అన్న. చెప్పు చెప్పు అన్నారు ఆయన. బాగా ఇంట్రెస్ట్ పొయిట్రీ అంటే నేను అప్పుడు చెప్పే 2 లైన్లు రాసుకున్నాను స్వామి. నేను నింగి అంచున నీవు నేల తాకున నేను, కలిసేది ఎలా మనసు తెలిసేది ఎలా. ఎంత బాగుంది, చాలా చక్కటి కవిత్వం, బాగా రాస్తారా మీరు అన్నారు. ఏదో కొంచెం రాస్తాను స్వామి అన్నాను. తర్వాత గది అయిపోయింది. ఇక నేను బయోగ్రఫీ ముందు ఒప్పుకోలేదు. నేను డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా జాయిన్ అయిపోయాను అక్కడ నర్సరావుపేటలో. జాయిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చాను దీనికోసం ఒప్పించుకోవాలని. అప్పుడు ఒప్పుకున్నారు ఆయన. ఇక సాటర్డే సండే నేను రావటం మొదలుపెట్టాను. నా కాలేజ్ ముందే బస్సు ఆగుతుంది అక్కడ, మళ్ళీ కాలేజ్ ముందే దిగుతుంది. ఇక బిగినింగ్లో నేను ఇక్కడెక్కడో మా పిన్ని గారు అమ్మాయి అంటే వాళ్ళ ఇంట్లో ఉండి వెళ్లాల్సి వచ్చింది. నాకు టైం సగం పోతుండేది రావడానికి పోవటానికి. నేను నా ప్రాబ్లం చెప్పాను ఆయనకి. వెంటనే ఆయన అర్థం చేసుకొని అక్కడ ఒక రూమ్ కేటాయించారు నాచారం స్టూడియోలోనే. నేను అక్కడ బస్సు దిగటం, వాళ్ళ మనిషి వచ్చి నన్ను తీసుకొని వెళ్ళటం, అట్లా చాలా గొప్పగా అనౌన్స్ చేశారు. యార్లగడ్డదేమో హిందీలో రాస్తారని, తెలుగులో నేను రాస్తానని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చాలా పెద్ద ఎత్తున అనౌన్స్ చేశారు. సరే దాని తర్వాత ఇక ఆయన ఇంక మాట్లాడటము లేకపోతే అర్జెంటుగా రమ్మని చెప్పడానికి ఇబ్బంది అయిపోయి ఒక ఫోన్ పెట్టించారు నాకు. అప్పుడు 3.5 లక్షల బిల్ అయింది మీకు కూడా, చాలా పాపులర్ అయింది. అప్పుడప్పుడే కాస్త ప్రేమలో పడతా ఉన్నాము, కొత్తగా ప్రేమలో పడ్డాం అన్నమాట. అది అసలు మా వయసులకు అతీతమైనటువంటి ప్రేమ. అది మామూలు టీనేజర్స్ కూడా చేత కదా ఆ ప్రేమ అనేది, చాలా అద్భుతమైనటువంటి లవ్ అది. ఇంకా నేను వచ్చిపోతుండే కొంది ఆయన బాగా రోజు రాసుకోవటము. తర్వాత ఇక పర్సనల్ విషయాలు మాట్లాడుకోవటం మొదలుపెట్టాము. మొదట్లో ఇవి తన జీవితానికి సంబంధించిన విషయాలు చెప్పేవారు. ఇంకా రాను రాను పర్సనల్ ప్రాబ్లమ్స్, అసలు ఏంటి నువ్వేంటి మీ జీవితం ఏంటి, ఇట్లా ఒకళ్ళకొకళ్ళు ఇద్దరి కష్ట సుఖాలు చెప్పుకోవటం మొదలుపెట్టాం. అసలు ఇది చెప్పకూడదు అనే విషయం లేకుండా ఆయన చెప్పేవారు నాకు. ఇంకా ఆయన ఫోన్ పెట్టించిన తర్వాత ఇంకా ఇక మాకు సంభాషణ ఎక్కువైపోయింది మాట్లాడుకోవటం.
మొదట్లో అనేక విషయాలు మాట్లాడుకునే వాళ్ళం, రాను రాను పర్సనల్ విషయాలు మాట్లాడుకోవటం మొదలుపెట్టాము. అంటే తెలియకుండానే, మాకు తెలియకుండానే అది ప్రేమలోకి జారిపోతూ ఉంది. అట్లాగా ఇంక అక్కడి నుంచి ఇక ఎంతవరకు వచ్చిందంటే, ఆయన అప్పుడు సినిమా షూటింగ్ ఒకటి చేస్తున్నారు. నేను వచ్చినప్పుడు సరే, నేను మామూలుగా వచ్చాను, పగలు నోట్స్ తీసుకున్నాను. ఇంకా వెళ్ళిపోవడానికి బయలుదేరితే అసలు ఆ టైంలో ఆయన చూసిన చూపు నేను ఎప్పటికీ మర్చిపోలేను. తను ఒంటరేమో, తనకి ఇంకెవరు లేరేమో అనేటువంటి ఒక చూపు ఉంటుంది బిడ్డలో, అదే చూపు ఆయన కళ్ళల్లో నేను చూశాను. అంతమంది చుట్టూరు ఉన్నారు, తన వాళ్ళంతా ఉన్నారు అక్కడ, తన సినిమా రంగం ఉంది, తన కుటుంబ కొడుకులు ఉన్నారు. అయినా సరే నా కోసం ఆయన చూసిన ఆర్తి, ఆ కళ్ళల్లో ఆర్తి, అసలు నేను ఇంటికి వెళ్ళాక అంత ఆలోచిస్తూనే ఉన్నానన్నమాట. ఆలోచించి ఎందుకు ఎట్లా ఉన్నారు స్వామి, మళ్ళీ బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసి లక్ష్మి వచ్చేవారం వస్తున్నావుగా అన్నారు. వస్తాను స్వామి అన్నా నేను. వచ్చేయి, మళ్ళీ నాకు వెంటనే చేరగానే ఫోన్ చెయ్యి అని అన్నారు. చేస్తాను స్వామి అన్నా నేను. అప్పుడు అనుకున్నాను నేను, స్వామి కోసం ఏం చెయ్యి, ఏదో ఒకటి చెయ్యాలి నేను. ఆయనలో ఉండే అశూన్యాన్ని నేను పోగొట్టాలి. ఇక ఎట్లా ఆయనకి ఏదైనా మంచి పొయిటరీ చెప్తే బాగుంటుందేమోనని స్వామి ఒక పొయిటరీ చెప్పనా అన్న నేను. అక్కడికి వెళ్ళాక చెప్పు చెప్పు అని అన్నారు. నేను అన్నాను, మది తలపుల పువ్వులు పూస్తే మకరందం నువ్వు, సువాసన అనే జ్ఞాపకం పరిమళం చిరుగాలే మనసుని తాకితే, నీ పిలుపేమో అలికిడి పులకింత నీ తాకిడి. ఎంత నచ్చిందంటే అది, ఎన్నిసార్లు ఆయన చివరి వరకు వినిపించుకున్న పొయిటరీ అది. ఇక అట్లా మొదలైంది పొయిటరీ ఫోన్లో చెప్పుకోవటం. దాంతో ఫోన్ అది గంటలు అసలు ఎలా గడిచిపోయి, మాది ఆయన ఒక పొయిటరీ చెప్పేవారు. ఆ విధంగా ఒక ఉత్సాహకరమైన లైఫ్ క్రియేట్ చేశాను నేను బిగినింగ్ కూడా. చాలా విమర్శలు ఎదుర్కొన్నారు మీరు, అది న్యాచురల్ సమయం తర్వాత. ఇది సహజం, ఎందుకంటే సమాజం తీరు తెన్నులు అలా ఉంటుంది. సమాజం మనల్ని కంప్లీట్గా అర్థం చేసుకోవాలని ఎక్కడా లేదు. కానీ చాలామంది మిమ్మల్ని విమర్శించినప్పుడు మీ వల్ల ఎన్టీఆర్ గారికి నష్టం జరిగిందని కూడా అన్న మాటలు ఉన్నాయి. ఇప్పుడు మీరు తలుచుకుంటే బాధ కలగదా? అప్పుడు బాధపడ్డాను, ఇప్పుడు బాధపడ్డాను, నవ్వుకుంటాను నేను. ఆ రోజుల్లో మేము మీకు పట్టు చీరలు పెట్టిన వారు ఇప్పుడు పలకరించడం కూడా లేదు. పల్లెట్టు కనీసం వచ్చి ఒక మాట మాట సాయం కోసం లేకపోతే మిమ్మల్ని అనే, ముఖ్యంగా రాజకీయ నాయకులు. అదే అంట, ఇప్పుడు మాకు పట్టుబట్టలు పెట్టి అభిమానం కురిపించినప్పుడు మేమేం పొంగిపోలేదు. ఈరోజు రాకుండా వాళ్ళు పలకరించకపోయినా కృంగిపోవటం లేదు. ఈ రెండు ఒక సమస్థితి నేనైతే సాధించుకోగలిగాను. అందువల్ల నిర్ణయం సరైనది. ఇప్పుడు నేను ఎన్టీఆర్ గారిని వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు ఆయన ఆఫర్ ఇచ్చారు నాకు. సరే, మా ప్రణయం మొదలైంది, బాగా డీప్కి వెళ్ళిపోయింది. ఆ స్థితిలో ఆయన నాకు ఆఫర్ ఇచ్చారు, లక్ష్మి నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను, సిద్ధమేనా అన్నారు. నేను నిజానికి అప్పటికి విడాకులు తీసుకోలేదు. సరే, నేను నా ప్రాబ్లం కూడా చెప్పాను. నేను ఇట్లా నేనైతే దూరంగా ఉంటున్నాను స్వామి, కానీ విడాకులు అయితే నేను తీసుకోలేదన్నారు. అప్పుడు ఆయన కొంచెము ఇబ్బంది పడ్డట్టుగా, సరే లక్ష్మి అది మీ ఇష్టము, నేను దీంట్లో ఒకళ్ళ జీవితంలో ఒకళ్ళ సంసారంలో నేను కలగ చేసుకోవాలని కాదు, మీరు ఒంటరిగా ఉంటున్నారంటే నేను అన్నాను. నేను అది అది ఆ నిర్ణయం అనేది మీకు వదిలేస్తున్నాను అన్నారు అన్నారు. ఆ విషయంలో చాలా బ్రాడ్గానే పెద్ద మనిషిగానే చెప్పారు ఆయన. అప్పుడు నేనే ఆలోచించాను, ఎట్లాగూ దూరంగా ఉన్నాను, ఇంకొక వైపు ఎలాగూ నా స్వామికి ఒక మంచి జీవితాన్ని నేను ఇవ్వాలి, మంచి కంపెనీ అని కావాలి. నేను వస్తే ఆయన జీవితం నిండుతుంది అది నాకు తెలుసు. నా మాటలు ఆయనకు కావాలి, నా ఆలోచన, నా విజ్ఞానము, నా సాహిత్యం అంతా ఆయనకు కావాలి. కనుక ఆ జీవితాన్ని నిలబెట్టాలంటే నేను రావాలి, కనుక నేను విడాకులు తీసుకోవాలి అని వెంటనే నేను విడాకులకు అప్లై చేసేసుకున్నాను అక్కడ. అట్లా మాది నిజం చెప్పాలంటే ఒక 10 సంవత్సరాలు పరిచయం ఊరికే. ఆ పరిచయంలో ప్రణయం అనేదే లేదు. తర్వాత పరిచయం తర్వాత ప్రణయం మొదలైంది. అది ఒక సంవత్సరమే మా ప్రణయం. ప్రణయం తర్వాత రెండు జీవితాల్లో ఉండేటువంటి ఇబ్బందులు, మాకున్నటువంటి పరిస్థితులు, కష్టసుఖాలు, తర్వాత మా మెచ్యూర్డ్ మెంటాలిటీస్, తర్వాత మా వయస్సు, నా నేను చిన్నదాన్నే కావచ్చు, 33-34 నాకేమో అప్పుడు, కానీ ఆయన బాగా అనుభవజ్ఞులు. ఆయన ఇవన్నీ కూడా దాటినటువంటి వారు. ఒక స్థితి మొత్తం ఇవన్నీ, డబ్బు, పేరు, లేకపోతే శారీరక కోరికలు, మరి ఎక్స్ట్రా అన్నీ కూడా దాటేసి పూర్తి కంప్లీట్ ఒక సంపూర్ణమైన జీవితం గడిపినటువంటి వ్యక్తి వారు. అందువల్ల వారి దేనికోసం ప్రలోభపడేటువంటి వయస్సు కాదు, మనస్సు కాదు తన.
ఆ స్థితిలో నన్ను వివాహం చేసుకుంటావన్నారంటే ఎటువంటి తోడు కోసం ఆయన పరితపిస్తున్నారనేది అర్థమవుతుంది. ఒక సందర్భంలో ఆయన మిమ్మల్ని చేయి చేసుకున్నారని లోకం అనుకుంటుంది. అది చాలా మంచి ఇదిలో అది చెప్పాలంటే ఆయన సహృదయత కది నిదర్శనం అది. ఎందుకంటే వచ్చిన జనాన్ని కలవట్లేదని కోపం ఆయనకి. నా వల్లే ఇది పోయిందని చెప్పి అందరూ ప్రాపగాండా చేస్తుంటే ఈ పరిస్థితుల్లో ఈ జనాన్ని కలిస్తే మళ్ళీ మరుసటి రోజు ఈనాడు రెడీగా ఉంటాడు ఒక కలం బొట్టు రాయటానికి. ఆ పేపర్లోనే కదా ప్రతిరోజు అదుగుదు ఆమె కలుస్తుంది. ఏంటో కలిస్తే కొంపలంటు పోయినట్టుగా అరుగు ఇప్పటికి కూడా ఆమెకి ఇంకా బుద్ధి రాలేదు. ఏంటో అసలు అది అంత వెంటాడి వెంటాడి నా జీవితాన్ని ఎంత వేధించారంటే వాళ్ళు మామూలుగా కాదు. అసలు అప్పట్లో మీకు బాగా తీవ్రమైన నష్టం కలిగించిన వ్యక్తుల్ని చూస్తే ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు అంటే ఈ రాతలు రాయించడం ద్వారా? కళ్ళేంటి ఒక ఒక ఈనాడు పేపర్ నుంచి మళ్ళీ జ్యోతి పేపరు వాళ్ళని అనుసరించి తోక పేపర్లు చాలా తయారయ్యాయి. నిజంగా చెప్పాలంటే ఒక బ్యాడ్ పీరియడ్ మీడియాలో ఆనాడు నేను చూశాను. నేను అంత ఎల్లో జర్నలిజం నేను ఎప్పుడూ చూశాను నాకు తెలియదు కూడా. అసలు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా కొంతమంది వెంటుండేవని కంప్లీట్ అసలు ఈ రాతలు రాయించడానికే వాళ్ళు వాళ్ళతో ఉండేవాళ్ళు. అసలు ఎందుకు ఆ బిగ్ బాస్ ఆయనే కదా మొత్తం ప్లాను అంతా స్క్రీన్ ప్లే డైరెక్షను కథ అంతా ఆయనే నడిపిస్తున్నప్పుడు రామోజీ గారు ఇంకా దానికి వేరే వాళ్ళు చెప్పడం ఎందుకు రాయించడం ఎందుకు? వాళ్ళు కాకపోతే ఎప్పుడు వాళ్ళ పత్రికల వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు మా ఇంట్లో. వాళ్ళు నమ్మించి అక్క అక్క నన్ను పిలుస్తూ అమాయకంగా నేను ఓపెన్గా మాట్లాడిన ప్రతి మాటని దాన్ని రివర్స్ చేసి రాసేవాళ్ళు అక్కడికి తీసుకెళ్ళి. అట్లా చాలా మోసం చేశారు మమ్మల్ని. తర్వాత అసలు మా చావు బ్రతుకులతోనూ ఆడుకున్నారు. నిజం చెప్పాలంటే మా జీవితాలు సమాధి చేయడానికి చేశారు కూడా. నా భర్తని ఆ విధంగానే సమాధి చేశారు వాళ్ళు. రాజకీయ సమాధితో పాటు ఆయన సమాధి చేశారు వాళ్ళు. ఏం కోరుకుంటున్నారు? ఏవి జరిగితే మీకు మీ అగ్ని చల్లారుతుందని మీరు అనుకుంటున్నారు? ఏం లేదు. చేసిన ద్రోహాన్ని ఈ వీళ్ళు ఎప్పుడు ఒప్పుకుంటారు, జాతికి ఎప్పుడు క్షమాపణ చెప్తారు, ఆ రోజు కొంతవరకు చల్లారుతాను. నేను చూశారు కదా చంద్రబాబు ఓడిపోయాక నేను ఎన్టీఆర్ గారి చితాభస్మాన్ని దాచుకున్నాను. నేను ఆ భస్మాన్ని తీసుకెళ్ళి అటు కావేరి నదిలో వెళ్ళి కర్ణాటకలో అక్కడ కొంత కలిపాను. తర్వాత ఇక్కడ గంగానదిలో కలిపి వచ్చాను హరిద్వార్ దగ్గర. అట్లా ఇంకొకటి ఉంది నాకు, అది కూడా అయినప్పుడు నేను రెండో భస్మాన్ని కూడా అట్లా కలిపేస్తాను తీసుకెళ్ళి. అంటే మీరు ఆస్తి కోసం ఎన్టీఆర్ గారిని బుట్టలో వేసుకున్నారు? ఎన్టీఆర్ గారు ఆస్తి కోసం వచ్చి నేను పట్టుచీరలు తీసుకున్నాను. పట్టుచీరలు నేను తీసుకున్నానా? నిజానిజాలు ఎప్పుడైనా పరిశీలించారా? పెండ్లైనటువంటి సాంప్రదాయము ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే పెండ్లైన భార్యాభర్తలకు ఇద్దరు బట్టలు పెట్టరా? నాకేంటి, నా భర్తకు కూడా పెట్టారు పట్టు పంచులు, ఆయనతో పాటే నేను తీసుకున్నాను. నేను ప్రత్యేకంగా ఎప్పుడు తీసుకోలేదు వేరుగా. నేను ఇట్లాంటి అవాస్తవాలన్నీ కూడా ఇది చేస్తూ ఎంత దారుణానికి లారీ లారీలు ఈ చిన్న ఇంటిలో లారీ లారీలు పట్టు చీరలు ఉంటాయట. లారీ లారీలు ఏంటి పెద్ద పెద్ద బుట్టల బుట్టలు నగలు ఉన్నాయంట. ఎన్ని రకాల రాతలంటే పిచ్చి పిచ్చి రాతలన్నీ రాశారు. నా భర్త చావుకి నా భర్త రాజకీయ పతనానికి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో ఆయన జీవితాన్ని ఆ విధంగా నా కళ్ళ ముందే ఇంత ప్రేమతో అభిమానంతో ప్రేమించి వచ్చిన దాన్ని నేను, ఆయన అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమపడ్డదాన్ని నేను, ఆరోగ్యం లేని పరిస్థితుల్లో ఆయన నడిపించుకున్నదాన్ని నేను, అట్లాంటి ఆయన ఎలక్షన్లో నేను నడిపించుకున్నాను. మేమిద్దరమే వెళ్ళాము ఎలక్షన్లో, ఏ ఒక్కరూ రాలేదు. బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ. అసలు ఎప్పుడు ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన కొత్తలో కూడా రాలేదు అంత మెజారిటీ. 200 సీట్లే వచ్చినాయి. కానీ మా వివాహం తర్వాత 222 సీట్లు ఇచ్చి ప్రజలు 53% ఓటింగ్ ఇచ్చి గెలిపించారు. అంత ప్రజలు ఆమోదించిన దాన్ని 6 నెలలు తిరగకుండా నేను కార్యకర్తలకు నా వల్ల అన్యాయం జరుగుతుందా? నా వల్ల పార్టీ నష్టపోయిందా? నా వల్ల ఎన్టీఆర్ గారికి ఇది ఇష్టం వచ్చిన వీళ్ళ కార్టూన్లు పిచ్చి పిచ్చి కార్టూన్లు పెళ్ళైన రోజు నుంచే పిచ్చి పిచ్చి కార్టూన్లు. వాళ్ళు తాత్కాలికంగా సక్సెస్ కావచ్చు, కానీ నేను బ్రతుకున్నంత వరకు వాళ్ళ ఆటలు నేను సాగనివ్వను. వాళ్ళు వాళ్ళ నిజాలను బయటపెట్టడానికి నేను బ్రతుకున్నాను. నేను మీరు వంశోధారకుడు కోసం కూడా చేసిన ప్రయత్నాల గురించి రకరకాలుగా రాశారు. ఇప్పుడు అది వ్యక్తిగత జీవితం. నిజమైన అసలు ఎవరైనా సరే మానవత్వం ఉన్న ఏ మనిషి అయినా సరే ఇతరుల వ్యక్తిగత జీవితాలు జోలిపోకూడదు. ఎందుకంటే ఎవరి కుటుంబాన్ని గురించి ఎవరు మాట్లాడతాము? ఇప్పుడు రామోజీ రామోజీ భార్య ఏం చేశారని మేము మాట్లాడతామా? లేకపోతే చంద్రబాబు చంద్రబాబు భార్య ఎట్లా బిహేవ్ చేస్తున్నారని మేము మాట్లాడటం ధర్మంగా ఉంటుంది అది? అలాగే నేను నా భర్త మా ఇద్దరికి సంబంధించిన నిర్ణయాలు అవి మేమేం చేస్తామనేది మీకెందుకు? అసలు ఏం మా జీవితం మాది కాదన్నట్టు మొత్తం వీళ్ళ చేతుల్లో ఉన్నట్టు నిర్ణయించేటువంటి శాసనకర్తలా వీళ్ళు?
వాటిని కూడా ఓ పెద్ద భూతద్వంలో చూపించేసి ఈమె బయటికి రాకూడదు, వంటింటికి పరిమితం చేయాలని ఇంత దుర్మార్గపు రాజకీయం, స్త్రీని అణిచివేసేటువంటి ఇంత బానిస విధానం చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే అతను అసలు ఏ విధంగా స్త్రీలు ఓట్లు వేస్తారండి అతనికి? ఒక్కసారి ఆలోచించమనండి. ఇన్ఫాక్ట్ మీరు అప్పుడు వంటింటి రాజకీయాలు నడిపారు అని ఒక నేను ఇప్పుడే ముందే చెప్తున్నా, మాకు వంటిళ్ళు లేకపోతే ఆఫీస్ అంటూ వేరువేరుగా లేనే లేవు, అన్నీ కలిపి ఒకే హాల్లో ఉన్నాయి. వాళ్ళంతటి వాళ్లే వచ్చారు, వాళ్ళ ప్రయోజనం కోసం, వాళ్ళ స్వార్థం కోసం కాళ్ళకు పడి దండాలు పెట్టారు, పదవుల కోసం తిరిగారు, ప్రదక్షిణాలు చేశారు, చివరికి మళ్ళీ ఎన్టీఆర్నే మోసం చేసి వెళ్ళిపోయారు. అట్లాంటి వాళ్ళు మీరందరూ కలిసి ఎన్టీఆర్కి ఎలా వెన్నుపోటు పొడుస్తారండి? ఎలా ఆయన పదవి దించేస్తారు? ఆయన చేసిన తప్పేంటో చెప్పండి. పోనీ ఈరోజు తెలుగుదేశం ఏం ఉద్ధరించబడుతుందని మీరంతా ఆయన దించేశారు. ఆ రోజు నిజంగా సొంత అల్లుడు నువ్వు ఆయన కూతురు చేసుకున్నావు, నీకు పదవి వ్యామోహం లేకపోతే నిజంగా నేను తప్పు చేసినా, మీ మామగారు తప్పు చేసినా కూడా మాకు సర్ది చెప్పి సరిగ్గా చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఒకవేళ మేము తప్పు చేశామనుకుంటే అలాంటిది ఏ తప్పు లేకపోయినా కూడా తప్పు లేని తప్పులన్నీ చూపిస్తూ నువ్వు ఎవరికో అమ్ముడు పోయి, నువ్వు నీ రాజగురువు ఇద్దరు కలిసి ఆ లిక్కర్ వాళ్ళకు అమ్ముడు పోయి వాళ్ళ దగ్గర కోట్లాది రూపాయలు తీసుకుని వైస్రాయ్ హోటల్లో మద్యము లేకపోతే వాళ్ళు అడిగినవన్నీ కూడా గొంతెమ కోరికలని తీర్చి ఎమ్మెల్యేలు రాబట్టి ఇష్టం వచ్చిన నువ్వు ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని నిలువున ఖూనీ చేసి పదవి లాక్కున్నటువంటి నీ దౌర్భాగ్య చరిత్ర కళ్ళ ముందు కనిపించట్లేదా? నందమూరి వంశంలో పూర్తిగా మిమ్మల్ని స్వీకరించారని మీరు అనుకుంటున్నారా? ఎప్పుడు నమ్మను, అందరూ వచ్చినా నమ్మను నేను ఆ మాట. ఎందుకంటే వాళ్ళు మా వివాహమైనాక వెంటనే రాలేదు, కానీ బట్ మా గవర్నమెంట్ వచ్చాక దాదాపుగా అందరూ వచ్చారు, ఒకళ్ళిద్దరు తప్ప. హరికృష్ణ ఒక్కడే రాలేదు. అందరికంటే ఎక్కువ బాలకృష్ణ. బాలయ్యకి మాకు ప్రాణము, ఇంకా అంతా కలిసిపోయాం మేము బాబునే. అప్పటి నుంచి బాలకృష్ణ కుటుంబంతో సత్సంబంధాలు ఉండేవి బాగా. అంటే అమ్మాయి పెద్దగా మాట్లాడేది కాదు, కొంచెము, కానీ బాలకృష్ణ బాగా ఉండేవాళ్ళు. తర్వాత పిల్లలు ముఖ్యంగా, అసలు వాళ్ళకంటే కూడా పిల్లల దేవుళ్ళని. ఈ పురంధరేశ్వరి మాట్లాడకపోయినా ఆమె పిల్లలు ఇద్దరు నా ఒళ్ళో ఆడుకునేవాళ్ళు ఎప్పుడు. సరే నేను స్వయంగా ఎత్తుకుని జూనియర్ ఎన్టీఆర్ పిలిపించి మరీ వాళ్ళ తల్లిని పిల్లవాడిని వాళ్ళు అట్లా వెళ్ళేసినట్టు చూస్తున్నారు ఈ కుటుంబం, అది మంచిది కాదని చెప్పి పిలిపించి అమ్మాయికి పట్టు చీర తెప్పించి పిల్లాడికి డ్రెస్ తెప్పించి, నాన్న ఇంక రోజు రా నువ్వు, నానమ్మ తాతయ్య ఉన్నాం మేమని చెప్పి అట్లా ప్రతిరోజు వచ్చి వాడు కాసేపు మా దగ్గర ఆడుకొని పోతా ఉండేవాడు. బాలకృష్ణ ఈ మధ్య కూడా మిమ్మల్ని వచ్చి ప్రత్యేకంగా పలకరించడం అది అనేక ఊహాగానాలకు తావు ఇచ్చింది అన్నమాట. సో నిజం చెప్పాలంటే పాపం ఆ రాజకీయంలో లేకపోతే ఆ కుటుంబ ద్వేషంలో నలిగిపోయిందే బాలకృష్ణ ఎక్కువగా. ఎందుకంటే అబ్బాయికి ఆ రెండూ తెలియవు, ఓ ప్లెయిన్ హార్ట్ అతను. ఏదో కోపం వచ్చినా ఆ క్షణమే, సంతోషం వచ్చినా ఆ క్షణమే అన్నట్టుంటాడు. అట్లా మొన్న పాప మరి ఎట్లా వచ్చాడు, వచ్చి గంట సేపు ఎంత ప్రేమగా నేను పెట్టిన పాయసం తిని చాలా బాగా మాట్లాడి మా బాబుని, తమ్ముడు ఎట్లున్నాడమ్మా అని బాబుని అడిగి అంత, ఇంక వస్తానమ్మా వారం అన్నాడు. మీ అబ్బాయిని కూడా వారు స్వీకరించారు? ఎన్టీఆర్ గారే చదివించారు మా బాబుని కూడా. మరి ఇంతగా మీరు ఆరాధించిన మీ దేవుడు లాంటి ఎన్టీఆర్ గారిని మీరు వివాహం చేసుకున్నాక నిజంగా ఎప్పుడూ అనుకోలేదా మీకు అంటూ ఒక సంతానం కలగాలని? మీరు ఎప్పుడు? తప్పకుండా అనుకున్నాం మేము, తప్పకుండా అనుకున్నాము. ఎందుకంటే మగవాళ్ళకి అది సాధ్యమే, 80 ఏళ్ళు వచ్చినా కూడా మరి బిడ్డలు పుట్టే అవకాశం ఈ ప్రకృతే పురుషులకి ఇచ్చింది అది. అలాగే నాకు కూడా చిన్న వయసే కనుక అవకాశం ఉంది, అందువలన ప్రతి నెల ఎదురు చూసేవాళ్ళం బిడ్డ కలగాలని. మాకు జ్యోతిష్కులు చెప్పారు, మాకై మాకంత కలిగేది లేదేమో ఆలోచన, కానీ తప్పకుండా మీకు కొడుకు పుడతాడు, చాలా గొప్పవాడు అవుతాడు, అతను భూమి మొత్తాన్ని పరిపాలించేవాడు అవుతాడు అని చెప్పి చెప్పడంతో ఎన్టీఆర్ గారికి ఎక్కువ, నాకంటే కూడా నిజం చెప్పాలంటే. సరే ఏంటంటే ఒకసారి అయితే ప్రెగ్నెంట్ వచ్చింది, బట్ నిలవలేదు అది. దాని ఎందుకంటే అప్పుడు ఈ టెన్షన్స్, ఓవర్ టెన్షన్స్లో ఉన్న మామూలుగా కాదు అసలు. దాంతో నేను సరిగా తిండి తినటం ఉండేది కాదు, సరిగా నిద్రపోయేదాన్ని కాదు, ఎప్పుడు దిగులుగా ఉండేది. సో ఆ బాధలో మీకు ఆ దిగులుతో నాకు అభాషణ అయిపోయింది. అయినప్పుడు ఆయన ఒక 2 రోజులు బాధపడ్డారు అసలు, తీవ్రంగా మామూలు బాధ కాదు అసలు. అదేవిధంగా ఆయన లాస్ట్ ఇంకా 15 రోజుల్లో చనిపోతారనగా వార్త పేపర్ రాలేదు, కానీ అప్పుడు ఆయన ఇంటర్వ్యూ ఒకటి వాళ్ళు తీసుకున్నారు. తన భార్య ఎట్లాంటిదో, చంద్రబాబు ఎట్లాంటి వాడో, చంద్రబాబు దురాశ ఎట్లాంటిదో, అతని రాజకీయ నీతి ఏమిటో, లాస్ట్ హరికృష్ణ గురించి కూడా చెప్పారు, హీఈస్ వెరీ బ్యాడ్లీ బిహేవ్డ్ ఫాదర్ అని చెప్పి.
అట్లాంటి సన్ ఇంత తండ్రి పట్ల ఇంత బ్యాడ్గా బిహేవ్ చేసిన సన్ నేను ఎక్కడా చూడలేదని చెప్పారు. ఇక భారీగా పర్సనల్గా అంటారు ఆమె పట్ల నా వ్యక్తిగత అభిప్రాయము, దెర్ ఈజ్ నో గాడెస్ దాన్ బెటర్ మై వైఫ్ అని అన్నారు. అట్లాంటిది నేను ఏదో పదవులు కోరుకుంటానా? నేను ఆయనకంటే ఎక్కువ ఈ పదవి, ఆయనే మీ దగ్గర ఉన్నప్పుడు, ఆయనే నా వాడైనప్పుడు ఈ పదవి నా చేతి మీద ఇంతమందికి నేను సపోర్ట్ చేశాను ఇవ్వమని చెప్పి ఇప్పించారు. అందులో నో డౌట్, నేను చెప్తున్నానుగా, నేను ఒప్పుకుంటున్నాను. పదవులు అంటే ఇవి అవి కూడా ఎట్లా అంటే ఆయన దృష్టికి తీసుకెళ్ళడం మంచి డెసిషన్ అయింది ఫైనల్. దాన్ని మనం ఎవరు మార్చలేము అస్సలు. కాకపోతే రికమెండేషన్ ఎవరెవరికి రికమెండ్ చేసి ఆ తర్వాత వారు అట్లా. ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లు అప్పుడే నేను రికమెండేషన్ గట్టిగా ఇద్దరికి చేశాను, ఇద్దరే ఇద్దరు. మిగిలిన నాకెవరు తెలియదు, ఎందుకంటే వాళ్ళ రిపోర్ట్ చాలా అద్భుతంగా ఉంది. గన్నవరం అతను రామ్మోహను, గద్దె రామ్మోహను, తర్వాత మదనపల్లి రమేష్ అని ఒక దుప్పిలు దుప్పాల పాటు ఏదో ఉంది. వీళ్ళందరికీ దేవేంద్ర గౌడ్కి వాళ్ళకి కూడా మీరు అప్పట్లో పదవులు ఇప్పించారు. అది వేరు. ఆ ఫస్ట్ క్యాబినెట్లో వాళ్ళకి మినిస్టర్ ఇప్పుడు వచ్చి నా దగ్గర ఏడ్చారు. వాడు మాధవరెడ్డి అంతే ఏడ్చాడు. దేవేంద్ర గౌడ్ అయితే సాష్టాంగం పడిపోయాడు అసలు పదవి కోసం. అమ్మ బీసీ నాయకుడిని నన్ను అలా అన్యాయం చేస్తున్నారు, నాకు పదవి లేదు అది ఇదని చెప్పి. బాబు నాకేం తెలియదు మంత్రి పదవుల గురించి, ఆయన దగ్గరే తీసుకుపోతే మీరు అక్కడ చెప్పుకోండి. ఇదే నేను చేసిన పది. ఎన్ని దారుణాలు చేశారు ఒక్క ఎన్టీఆర్, ఎందుకంటే ఒక మా కర్ణుడి 6 శాపాల్లాగా ఆయన కూల్చడానికి ఇంతమంది ఇన్ని రకాల ఆయుధాలు, దానికి నన్నే ఒక దిష్టిబొమ్మలాగా ఎదురుగా పెట్టడమా, ఏమీ ఇదండి అసలు. అందువల్ల ఒక రాజకీయము ఒక నీచమైన పరాకాష్ట స్థితి చేరింది అనటానికి ఆనాడే ఆ సమయమే. మళ్ళీ అట్లాంటిది ఎప్పుడు జరగకూడదని నేను కోరుకుంటున్నాను. ఎవరి జీవితంలో అట్లా రాకూడదు.